My dear buddies, welcome back to Vikas Rajamala Telugu. Ella unnaru? 5 rojulayindi manam kalusukole. Meeku telusu kada nenu cheppina kada December end lo na kotta startup na kotta app launch kabothundani 31st December ki nenu aa launch schedule chesina 99.99% లాంచ్ చేస్తా, మీ అందరితో పాటు లైవ్ వచ్చి మరీ లాంచ్ చేస్తా యాప్. ఏదన్నా రీజన్ వల్ల ఒక 1-2 డేస్ డిలే అయితే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఓకే, చాలా ఇంపార్టెంట్ యాప్ ఇది. మన ఇండియాలో రియల్ ఎస్టేట్ రెంటల్ సిస్టమ్నే మొత్తానికి మార్చిదిద్దే యాప్ ఇది. ఆల్రైట్, ఎనీహౌ, సో ఇవాళ టాపిక్ మీరు చూసే ఉంటారు టైటిల్లో. అసలు ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా ఇవాళ అంటే, ఇప్పుడు నేను ఇది చేసింది మోర్ దెన్ 10 ఇయర్స్ ఎగో, కానీ ఇవాళ ఎస్పెషలీ 2022-2023 రాబోతుంది, మనుషులకి షో ఆఫ్ పిచ్చి లగ్జరీ పిచ్చి చాలా భయంకరంగా అయిపోయింది. దానికి రీజన్ ఆఫ్ కోర్స్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇలాంటి యాప్స్ మనుషుల దగ్గర, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ఏమున్నా లేకపోయినా చాలా సూపర్ లగ్జరీగా బ్రతుకుతున్నాము, లగ్జరీగా బ్రతుకుతూనే జీవితము అని చూపిస్తారు. సో నా సెల్ఫ్ ఒక స్టోరీ చెప్తా మీకు. ఏమైందంటే 2011లో నేను ఒక చాలా ఎక్స్పెన్సివ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒకటి కొన్నా. సో దాని ముందు ఒక ఫ్యూ ఇయర్స్ రివైండ్ చేస్తే బేసిక్లీ ఏంటంటే, ఫస్ట్ మీ అందరికీ నా యాక్చువల్లీ నేను ఏ ఫ్యామిలీలో పుట్టినా, మా తాత ఎవ్వరు, మా ఫాదర్ ఎవ్వరు అవన్నీ చెప్పలేదు. మీకు తప్పకుండా మొత్తం నా లైఫ్ స్టోరీ నేను చెప్తా. ఓకే, ఐ లవ్ టు బీ ట్రాన్స్పారెంట్, ఓపెన్గా ఉంటా నేను లైఫ్లో ఎప్పుడు. సో ఐ వాజ్ యాక్చువల్లీ బోర్న్ ఇన్ అ ఫ్యామిలీ విత్ ఎ సిల్వర్ స్పూన్. సో అంటే నేను ఒక చాలా వెల్ టు డూ ఫ్యామిలీలో పుట్టిన. సో మా ఫ్యామిలీకి బాగా ఆస్తులు అవన్నీ ఉండే, బిజినెస్లు ఉండే. సో దానివల్ల నాకు లైఫ్లో ఎప్పుడు అంటే బేసిక్స్ ఆఫ్ లైఫ్కి ఎప్పుడు కష్టాలు లేకుండే, చిన్నప్పటి నుంచి మంచి కార్లు ఉండే, చిన్నప్పటి నుంచి మంచి పాకెట్ మనీ ఉండే, ఏం చెయ్యాలన్నా నాకు బేసిక్స్ ఆఫ్ లైఫ్కి ఎప్పుడు కష్టాలు లేకుండే. సో ఇప్పుడు ఏమైందంటే, మాది జాయింట్ ఫ్యామిలీ ఉండే, మంచి పెద్ద జాయింట్ ఫ్యామిలీ, రాణిగంజ్ అక్కడ మాది చాలా ప్రాపర్టీస్ ఉండే హైదరాబాద్లో. సో మా తాత ఎవరైతే మొత్తం ఫ్యామిలీకి కర్త ఉండే, కర్త అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో అతను 2009లో చనిపోయింది. అప్పుడు నేను దుబాయ్లో ఉండే, టూర్కి వెళ్ళాం టు ఎంజాయ్ ఒక 15 డేస్ దుబాయ్లో. జస్ట్ దుబాయ్కే బయలుదేరి వచ్చిన 1-2 డేస్లో చనిపోయారు మా తాత. తాత చనిపోయినప్పుడు అందరికీ ఎన్నో యాసెట్స్ ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు. సో నేను 2009లో నా ఏజ్ ఎంత ఉండే, ఆర్లీ 24 ఉండే. సో ఆ ఏజ్లోనే నాకు కోట్ల రూపాయల ఆస్తి వచ్చింది, కమర్షియల్ యాసెట్స్, గోడౌన్లు, భూములు, క్యాష్, బిజినెస్, ఎంత లేదన్నా ఐ వాజ్ ఆల్రెడీ ఏ మిలినేర్. సో నేను అప్పుడే 2009లో నాకు వచ్చిన ఇన్హెరిటెన్స్, వారసత్వం వల్ల నేను ఐ వాజ్ ఆల్రెడీ ఏ మిలినేర్ ఆ టైంలో. కానీ ఐ వాజ్ స్టిల్, నేను ఎప్పుడు లైఫ్లో డబ్బు వేస్ట్ చేయలే. నేను నాకు ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ఎప్పుడు నాకు 1 లక్ష రూపాయలు మిగిలిపోతే ఆ 1 లక్ష రూపాయలు నేను 5 ఇయర్స్ ఫిక్స్ డిపాజిట్లో పెట్టుకుంటుండే. ఎందుకంటే 80C ట్యాక్స్ సేవింగ్ వస్తుంది, ప్లస్ 5 ఇయర్స్ తర్వాత అది ఒక 1,60,000 అవుతుంది అనే ప్లానింగ్తో ఉంటుండే. సో అప్పటిదాకా ఏంటంటే, నాకు సేవింగ్ ఎలా చేయాలో బాగా తెలుసు. చాలా నేను ఎప్పుడు పిచ్చి పిచ్చిగా కాస్ట్లీ కార్లకు టెంప్ట్ కాకపోతుండే, నాకు కార్లు అంటే చాలా ఇష్టం, కాస్ట్లీ సెల్ ఫోన్లకు టెంప్ట్ కాకపోతుండే, నాకు సెల్ ఫోన్లు అంటే చాలా ఇష్టం. సో లైఫ్లో నేను ఉన్న డబ్బుని బాగా సేవింగ్ చేసుకుంటుండే. కానీ నాకు సేవింగ్ తెలుసుండే, కానీ ఉన్న ఆస్తిని, ఉన్న మనీని దాన్ని 10 గుణాలు ఎక్కువ ఎట్లా చేయాలా, హౌ టు మేక్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ అంటారన్నమాట. మీ మనీని, మీ ఆస్తులని మీ గురించి ఎలా పని చేపియాలి, సో దట్ మీరు నచ్చని పని చెయ్యకుండా మంచిగా బ్రతకగలుగుతాము అనే కాన్సెప్ట్ నాకు ఎక్కువ తెలియదు. అప్పుడు అంత 24 ఏజ్ ఉండే, నాకు ఫైనాన్షియల్ మెంటార్ ఎవరు లేకుండే నాకు. ఓకే, నాకు వేరే మెంటార్ ఉండే కరియర్, టెక్నాలజీ, సైన్స్ గురించి, కానీ ఫైనాన్షియల్ మెంటార్ లేకుండే. సో నేనేం చేసినప్పుడు దాని తర్వాత ఒక పెద్ద నాకు లైఫ్లో ఒక డ్రీమ్ ఉండే, ఏమంటే
అప్పుడు కూడా మేము పెద్ద ఇంట్లోనే ఉంటుండే. తాత చనిపోయే వరకు కూడా మాది ప్రాణిగంజ్లో పెద్ద ఇల్లుండే. గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని పెద్ద పెద్ద గోడౌన్లు రెంట్కి ఇచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్లో ఒక 4-bedroom పెద్దది, నేను అందరు మా జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటుండే. సెకండ్ ఫ్లోర్లో ఇండివిజువల్ అందరికీ, నాకు 18 ఏజ్ నుంచి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండే నాది పర్సనల్గా. సో అంత ప్లస్ టెర్రస్, మళ్ళీ పెంట్ హౌస్, పైకి ఎక్కితే ట్యాంక్ బండ్ కనిపిస్తుండే వ్యూ, అంత అందంగా ఉండే. కానీ అది కొద్దిగా కమర్షియల్ ఏరియాలో ఉండేనమాట, నాకు అక్కడ ఉండడం అంత నచ్చకపోతుండే. పైకి ఏంది, అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, మనకు ఒక విల్లా ఉండాలి, యూనో, అందమైన విల్లా, మంచిగా ఇట్లా యూనో దాని లోపలికి అడుగు పెట్టగానే దాని ముందు ఇట్లా కార్ పార్కింగ్ ఉండాలి, చిన్న గార్డెన్ ఉండాలి, లోపలికి పోయిన తర్వాత ఇంటి లోపలికేనే స్టేర్ కేస్ ఉండాలి, మినిమం ఒక 4 bedrooms ఉండాలి, మళ్ళీ పెద్ద పెద్ద బాల్కనీలు ఉండాలా, బాత్టబ్ ఉండాలా, హోమ్ థియేటర్ సిస్టమ్ ఉండాలా, గెస్ట్ బెడ్రూమ్లు ఉండాలా, బాబా పర్సనల్ బార్ ఉండాలా. ఆ కళ, ఆ పిచ్చి నాకు కూడా ఉండే. సో నేనేం చేసిన అంటే 2011 ఆ టైంలో నేను ఆల్రెడీ ఒక 2 years నుంచి విల్లాస్ వెతుకుతుండే. సో ఫైనల్గా ఒక విల్లా దొరికింది. అంటే యాక్చువల్గా మా రిక్వైర్మెంట్ ఏముండేనంటే ఒక్క విల్లా కాదు, 2 villas. ఎందుకంటే ఒక విల్లా నాకు, మా ఫాదర్కి, నా ఫ్యామిలీకి, ఇంకొక విల్లా పక్కనే దొరకాలి మాకు, విచ్ వుడ్ బీ ఫర్ మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీకి, జాయింట్ ఫ్యామిలీ ఉండే కదా. సో 2 villas కూడా ప్లాన్లు ఉండే. సో దొరకనికి అట్లాంటి పక్కన పక్కన విల్లాలు దొరకని టైం పడింది. సో అప్పుడు ఏమైంది, 2011 నేను ఎంతుండే ఏజ్, ఒక 25-26 ఉండేది అనుకుంటే ఏజ్ ఉన్నది. ఓకే, సో ఇప్పుడు నేను 37. సో క్యాల్కులేట్ చేసుకోండి 2011. అప్పుడు ఏం చేసిన అంటే విల్లా చూసి అబ్బాబ్బా ఎక్సలెంట్ ఉందిరా బాయ్ అని. విల్లా లోపల ఫర్నిచర్ ఓ పెద్ద మంచి బాత్టబ్బు, హోమ్ థియేటర్ సిస్టమ్, అసలు 2011 ఆంకియో జపాన్ హోమ్ థియేటర్ సిస్టమ్, యూనో 60-inch టీవీ, ఇది అది అసలు అన్బిలీవబుల్, ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్. 1 crore 10 lakhs పైన అయింది, మోర్ దెన్ దట్. అంత డబ్బు పెట్టి ఈ విల్లా నేను కొన్నా, దాని పక్కన మా బాబాయ్ వాళ్ళకు కూడా కొన్నాం. ఓకే, 2 villas కానీ నాది పర్సనల్గా నా గురించి మాట్లాడుకుంటా. సో విల్లా కొన్నా చిన్న ఏజ్లో, ఓకే, తక్కువ ఏజ్ అది, చాలా పెద్ద అమౌంట్ నేను స్పెండ్ చేసేసిన. అది ఎట్లా కొన్నా, రాణిగంజ్లో నావి గోడౌన్లు ఉండే, గోడౌన్లు అమ్మి కొన్నా. ఎవడన్నా రాణిగంజ్లో గోడౌన్లు అమ్ముకుంటాడా పిచ్చోడు? కానీ ఆ ఏజ్లో మనకు తెలియదు కదా, 25-26 ఏజ్లో, అరే మాకు లగ్జరీ విల్లా ఉండాలా, నాకు మంచి శాలరీ వస్తుంది, ఓకే, గోడల్లోకి నేను వచ్చే రెంట్లు ఇప్పుడు నాకు ఎందుకు రాబాయి, నాకు బ్రతకనీకు లగ్జరీగా బ్రతకాలా, స్టేటస్ ఉండాలా, మంచి బాత్టబ్లో వండుకొని స్నానం చేసుకోవాలా, సొంత బార్లో మందు తాగాల, బాల్కనీలో మంచిగా వండుకోవాలా, పెద్ద బాల్కనీలా, టెరస్ పైన దోస్తులు ఎంబడి మందాగాల, హోమ్ థియేటర్ సిస్టంలో సినిమాలు చూడాలా అని మనం అనుకుంటాం. 3,500 square feet 4 bedroom 3 floors. హా, ఎనీవే కొన్నా, చాలా హ్యాపీ ఉండే. రాణిగంజ్లో గోడౌన్లు అమ్మేసినాము, నేను కూడా పర్సనల్గా ఒక 20-25 lakhs పెట్టినా దీంట్లో. సూపర్, చాలా ఎవరు వచ్చినా ఫ్రెండ్స్, అరే ఏం ఇల్లుందిరాబాయి నీకు, అసలు రాత్రి అంతా పార్టీలు చేసుకోవచ్చు, మ్యూజిక్ వినవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు, డిస్టర్బెన్సే లేదు, ఎవడేమన్నాడు ఇల్లుంటే ఇట్లుండాలా అని ఆ ప్రేజులు పొగర్తలు విని విని చాలా హ్యాపీ అయిపోతుండే. ఇంకా కుక్క, కుక్కలు, యూనో జర్మన్ షెపర్డ్స్ ఉండే నా దగ్గర. సో ఒక డ్రీమ్ లైఫ్ బ్రతికిన. ఏమైంది దాని తర్వాత, ఒక్కటి చూసుకోలే మేము, నేను ఒక్కటి చూసుకోలే. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇన్ఎక్స్పీరియన్స్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ కొంటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత తెలిసినా తక్కువనే. చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ని, ఒక్క మినిమం 2 members కన్సల్ట్ చేయాలి మీరు రియల్ ఎస్టేట్ కొంటప్పుడు. సో ఏమైందంటే, ఆ విల్లా ఉన్నప్పుడు దానికంటే ఇట్లా బయటికి వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే కొద్దిగా దూరం అల్వాల్ అనే ఏరియాకేని ఒక పెద్ద చెరువు పొంగితే ఆ వాటరు ఇక్కడ అండర్ గ్రౌండ్ నాలాకేన వస్తుంది అన్నమాట. అది నా గెలవాదు చూసుకోలే కొన్నప్పుడు 2011. సో ఏమైందంటే, 2016 దాకా ఎక్సలెంట్ ఉండే, ఏం ప్రాబ్లం లేదు, అసలు ఫుల్
ప్రౌడ్గా ప్రైడ్గా ఫీల్ అవుతుండే అంత మంచి విల్లా ఉంది నా దగ్గర అని. 2016లో ఫస్ట్ టైం ఏమైందంటే వర్షాలు పడ్డప్పుడు అసలు నేను బయట ఉండే, బయట వచ్చి అసలు మన ఏరియాకి వస్తామరా రిటర్న్ అంటే మొత్తం పొంగిపోయింది ఏరియా. 2 ఫీట్ 2.5 ఫీట్ వాటర్ ఉంది. ఏంద్రాబాబు ఇంత వాటర్ ఎక్కడికైనా వచ్చింది, సిటీలు ఎక్కడ లేదు, అవును వర్షాలు పడ్డాయి కానీ ఇంత వాటర్ ఎక్కడికైనా వచ్చిందంటే అల్వాళ్ళ చెరువు పొంగితే ఆ పొంగిన వాటరు ఆ నాలాలకు పోయి అల్వాళ్ళకి ఏని కిందికి ఏని మా ఏరియాకు వచ్చి మా ఏరియాలో నాలా చిన్నగా అయిపోతే అక్కడికి పొంగుతుంది బయటికి. ఇక సరే రాబోయ్ ఏదో భయం ఒక్కసారి అయ్యింది కదా సరే అని ఫ్లైట్ తీసుకున్నాం. 2016లో ఒక 1-2 టైమ్స్ అయిన ఉండే, మళ్ళా లైఫ్ బాగానే ఉండే. మళ్ళీ 2019లో అంటే మిడిల్లో వర్షం పడితే ఒక 1-2 అవర్స్ గురించి రోడ్ ఫ్లడ్ అయిపోతుండే, అంటే ఒక 1.5 ఫీట్ వాటర్ వస్తుండే. సరే రాబోయ్ వర్షం పడ్డది వాటర్ వచ్చింది ఏం చేస్తాము మన కర్మ పోని, కానీ ఇంత మంచి విల్లా ఉంది ఇంత ప్రైవసీ ఉంది ఇంత బాగుంది కదా సరే అప్పుడప్పుడు వర్షాలు పడతాయి ఒక 2-3 అవర్స్ వెయిట్ చేద్దాము నీళ్ళు తక్కువ అయ్యేదాకా అనుకుంటుండే. కానీ 2019లో ఇంటి గడపదాకా వాటర్ వచ్చింది. జనరల్గా రోడ్ పైనే ఉంటుండే, ఇప్పుడు ఇంటి గడపదాకా వచ్చేసింది. 2020లో హైదరాబాద్లో కొద్దిగా ఫ్లడ్స్ లాగా అయిన ఉండే, అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. సో చాలా సీరియస్ మ్యాటర్ ఉండే. నేను పెద్ద ఒక గడ్డపార లాంటివి తీసుకొని గోడ ఇరగొట్టి బౌండరీ వాల్ ఆ వాటర్ అంతా వేరే సైడ్ పంపించి లిటరీ నా ఫ్యామిలీని నేను సేవ్ చేసుకోవాల్సి వచ్చింది అప్పుడు. సో డేంజరస్ ఉండే సిచ్యువేషన్, ఆల్మోస్ట్ 5 ఫీట్ వాటర్, గ్రౌండ్ ఫ్లోర్ 5-5.5 ఫీట్ మునిగిపోయింది. చాలా ఫర్నిచర్ నాశనం అయిపోయింది, అసలు ఎలక్ట్రికల్ షార్ట్ సర్కిట్స్ కావచ్చు, ఎంత డేంజరస్ మ్యాటర్ ఇది, అంత డేంజరస్ మ్యాటర్. సో దాని తర్వాత అప్పుడు ఏంటంటే కొంచెం మనకు తెలిసిన GHMC వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నమాట. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ, GHMC కూడా మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళని ఫ్రెండ్లీగా ఒక మాట అడిగిన, ఎందు బ్రదర్ ఇక్కడ మనము యూనో ఏదన్నా సొల్యూషన్ ఉందా ఈ వాటర్ వచ్చే దానికి అని. సో ఏం లేదు బ్రదర్, ఓపెన్గా చెప్తున్నాను, దీన్ని ఎవ్వరు ఏం చేయలేరు ఎందుకంటే ఇది యాక్చువల్లీ లో లయింగ్ ఏరియా, మీరు కొన్నప్పుడు యాక్చువల్లీ మీరు తెలుసుకోవాలి అన్నారు. ఓర్ నీ అబ్బా ఇట్లాంటివి కూడా ఉంటాయా లో లయింగ్ ఏరియా అంటే, ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏందిరా బాబు, FTL ఏదో చెప్పారు నాకు. అంటే ఏంటంటే ఇక్కడ ఎప్పుడన్నా సిటీలో కొద్దిగా ఫ్లడ్స్ వచ్చినా లేకపోతే ఎక్కడ దూరం కింద వాటర్ వచ్చినా వేరే దగ్గర ఫ్లడ్ అయినా ఈ నాలకేని వాటర్ నిండిపోతుంది, ఈ ఏరియా కూడా నిండిపోయి మీ ఇల్లులు మునిగిపోతాయి అని ఆల్రెడీ 10 ఏళ్ళ ముందే రాసుందంట టౌన్ ప్లానింగ్లో, అది నాకు తెలియదు. సో ఇక్కడ అగైన్ యూనో ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు అప్పుడు ఎవరంతా చెప్పలే ఈ విషయం గురించి. సో ఏం చేయాలంటే ఓపెన్గా నాకు సజెషన్ ఏమి ఇచ్చారంటే అమ్మేయండి బ్రదర్, అమ్మేసే వాళ్ళకు కూడా ఓపెన్గా చెప్పేసి అమ్మేసేయండి అన్నారు. గుండె ఇట్లా లోపల ఇట్లా వట్టి గుండెని ఇట్లా ఇట్లా చేసినట్టు అయింది. ఏ విల్లా గురించి అయితే నేను నా గోడౌన్లు అమ్ముకున్నా, ఆ గోడౌన్లు ఇప్పుడు నా దగ్గర ఉండుంటే నెలకు 60-70 వేలు 80 వేలు కూడా నాకు రెంట్ వస్తుంటారు. ఒక్కొక్క గోడౌన్ డిపాజిట్ 15-20 లాక్స్ డిపాజిట్ ఇచ్చి దాని తర్వాత రెంట్ ఇస్తాం, అవన్నీ పోయినాయి. ఇప్పుడు నేను 2011లో 10 లక్షల కంటే ఎక్కువ పెట్టిన ఈ విల్లాకి, అంటే 11 ఇయర్స్లో జస్ట్ నేను 1 crore 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ 10 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పెట్టున్నా, నాకు 2.5-2.6 crores నాకు వస్తుండే. కానీ ఇప్పుడు ఆ ఏరియా మునిగిపోతుంది, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసింది కాబట్టి ఎవరైతే కపుల్ కొనుక్కొనికి వచ్చారో వాళ్ళకి ఓపెన్గా చెప్పిన, నేను ఎప్పుడు చీట్ చేయ మనుషులని ఓపెన్గా ఏం చెప్పినా ఇట్లుంది మునుగుతుంది, కానీ ఇంత మంచి విల్లా, ఇంత ప్రైవసీ, ఇంత గ్రీనరీ, పొల్యూషన్ ఉండదు, ఇంత మంచిగా ఉన్నది, ఈ ఏరియాలో మీకు దొరకదు ఇట్లాంటిది అని చెప్తే నాకు ఎంత వచ్చింది తెలుసా, యాక్చువల్గా మినిమం 2.5 crores రావాలా. ఫర్నిచరే లోపల 2011లోనే 25-30 lakhs ఖర్చు పెట్టాం, అంటే ఫర్నిచర్ మంచి సాలిడ్ ఫర్నిచర్, బాత్టబ్లు ఇవి అని చెప్పిన అన్నీ, ప్రతి ఒక్క రూమ్లో ఏసీలు, ఎవ్రీథింగ్, సీసీటీవీ కెమెరాలు, 8 CCTV cameras, అసలు ఎంత అంటే అంత ఖర్చు పెట్టినాం అక్కడికి. సో మినిమం నాకు 2.5 crores రావాలా, నాకు వచ్చింది 1.29 crore 29 lakhs వచ్చినాయి. నేనేం చేస్తా అప్పుడు, అసలు గుండె ఎట్లా వచ్చిందంటే ఆ గోడౌన్లు ఎందుకు అమ్ముకున్నాను నేను, ఈరోజు ఈ స్థితి నాకు ఎందుకు చూడాల్సి వచ్చింది,
దీనిలో నేర్చుకుంది ఏంది, యంగ్ ఏజ్లా పెద్ద ప్రాపర్టీ కొనడం మనం ఆలోచించొద్దు. దాంట్లో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కూడా చాలా కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్, మనము ప్రాపర్టీ కొనే ముందు చాలా రీసెర్చ్ చేసి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కన్సల్ట్ చేయాలి. ఆ ఏరియా ఏంది, అది మునుగుతుందా, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పొల్యూషన్ ఉందా, గ్రౌండ్ వాటర్ కంటామినేటెడ్ ఉందా, పాయిజనస్ ఉందా, పక్కన ఏమైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయా, ఫ్యాక్టరీస్కి అని పొల్యూటెడ్ గ్యాసులు వస్తాయా, అన్నీ మనం కనుక్కోవాలి. దాని తర్వాత మనం ఏమర్థం చేసుకోవాలంటే, కాస్ట్లీ ఇల్లు కొని లగ్జరీ బతుకు బతకడం ఇంపార్టెంట్ కాదు. అప్పుడు గీట నేను 2011లో సింపుల్గా ఒక 35 లాక్స్ పెట్టుంటే నాకు బొంబార్డ్ 3-బెడ్రూమ్ లగ్జరీ ఫ్లాట్ వస్తుండే నాకు 2011లో. ఒక 35 లాక్స్లో ఒక ఫ్లాట్ కొనుక్కొని నేను మిగిలిన దగ్గర 90 లాక్స్ తీసుకొని సిటీకి కొద్దిగా బయట ఒక 30-40 కిలోమీటర్ల బయట పోయి ఉంటే నాకు ఎంత భూమి వస్తుండే తెలుసా? 20 ఎకరాల భూమి వస్తుండే నాకు. 20 కాదు, ఆల్మోస్ట్ 30 ఎకరాల భూమి వస్తుండే నాకు అప్పుడు, కోటి రూపాయల్లో కాదు. ఇప్పుడు అదే భూమి మా మెంటార్ గారు అదే ఏరియాలో ఉన్నారు, ఆ భూమి ఇప్పుడు 1 crore పైన, 1 crore 20 lakhs, 1 crore 30 lakhs ఎకరం అయిపోయింది. సో ఒక 20 ఎకర్స్ నేను అప్పుడు 2011లో నాకు వచ్చిన డబ్బు ఈ విల్లా కొనకుండా ఒక 35 లాక్స్ తన ఫ్లాట్ కొని మంచి లగ్జరీ ఫ్లాట్ 3-బెడ్రూము కొనుంటే, నేను మిగిలిన 90 లాక్స్తోని ఒక 15-20 ఎకర్స్ కొనుంటే ఇప్పుడు ఏం లేదన్నా ఒక 20 crore 20 bloody crores నా రియల్ ఎస్టేట్ వర్త్ ఉంటుండే. సో ఇది ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ముందుకు ఆలోచించాలి. యంగ్ ఏజ్లా ఎస్పెషలీ 15-20 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ ఎట్లుంటుంది దాని గురించి ఆలోచించాలి. ఒక 40 ఏజ్ దాకా ఎవ్వడు కూడా దర్జాగానే బతకగలుగుతాడు. 40-45 తర్వాతనే మొత్తం లైఫ్లో కష్టాలు, లైఫ్లో ఛాలెంజ్లు అని మీ ముందుకు వస్తాయి. అప్పుడు మీ దగ్గర ఆస్తి లేకపోతే చాలా కష్టమైపోతుంది మీ లైఫ్. సో ఇది నేను లైఫ్లో నేర్చుకున్న చాలా పెద్ద లెసన్. కానీ దేవుని దయ వల్ల నేను ముందు నుంచి కొన్ని ప్లాట్లు పర్సనల్గా కూడా కొనుక్కున్నా. మా ఫ్యామిలీది కూడా చాలా ప్రాపర్టీ ఉంది, అది కోర్ట్ కేసులు ఉన్నది. ఇట్ ఈస్ ప్రాబబ్లీ వెల్ ఓవర్ 150 crores. నేను మీకు దాని గురించి డెడికేటెడ్ వీడియోలో చెప్తా. కానీ పర్సనల్గా కూడా నేను చెప్పినా కదా, నాకు సేవింగ్స్ వచ్చిండే, నాకు లాంగ్ టర్మ్గా డబ్బును ఎలా గ్రో చేయాలి అప్పుడు నాకు తెలియదు, ముందు ఇప్పుడు తెలుసు. సో ఆ సేవింగ్స్తోని నేను స్టిల్ పర్సనల్గా ఒక 5 ప్లాట్లు కొనుక్కున్నా. మా డాడీ ఒక ప్లాట్ నాకు గిఫ్ట్ ఇచ్చిర్రు. అన్నీ చూస్తే నా దగ్గర ఒక 6 ప్లాట్స్ ఉన్నాయి. ప్లస్ దాని తర్వాత ఆ విల్లా అమ్మిన 1.29 crores నాకు ఇంకొక విల్లా రాలేదు, ఎందుకంటే అన్ని విల్లాస్ అబౌట్ 1.8 crores అలా ఉండే. బట్ స్టిల్ ఐ బాట్ దిస్ ప్లేస్, ఇది ఇప్పుడు ఉన్నది 2500 square feet. ఇది కూడా చాలా పెద్దదే, సింగిల్ ఫ్లోర్, మొత్తం ఒక ఫ్లోర్ కొనేసాను ఒక బిల్డింగ్లో. సో బట్ స్టిల్ ఐ రియలీ మిస్ ద విల్లా. ఆ విల్లాని నేనే కాదు, అందరూ మా ఫ్రెండ్స్ అందరూ మిస్ చేస్తారు ఆ విల్లాని. మా జర్మన్ షెపర్డ్, అప్పుడు బ్యూటిఫుల్ జర్మన్ షెపర్డ్ ఉండే, నా పాత వీడియోస్లో, మోటార్సైకిల్ వీడియోస్లో మీరు చూస్తారు. అది చనిపోయినప్పుడు కూడా మా విల్లా ముందే పాత పెట్టినాం దాన్ని గ్రౌండ్లో. సో ఇప్పుడు దాన్ని వదిలేసిపోతాం అనుకోలే అక్కడ బాడీని, కానీ వదిలేసి పోవాల్సి వచ్చింది. బట్ దిస్ ఈజ్ లైఫ్ ఫ్రెండ్స్. ఎప్పుడు 20 ఇయర్స్ ముందు ఆలోచించి మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఆస్తులను అనుభవించాలి, కరగొద్దు ఆస్తులు, ఆస్తులు పెరగాలి, అమ్మకండి ఆస్తులని. సో థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ అడగండి, నా లైఫ్ స్టోరీ మొత్తం చెప్తా. అండ్ ఇట్లనే నాకు ఒక 2.5 crores లాస్ అయ్యే కాదు, యాక్చువల్గా ఆలోచిస్తే ఆ డబ్బు నేను తీసుకుపోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 20 crores మినిమం వాల్యూ ఉంటుండే నా రియల్ ఎస్టేట్ది. సో యాక్చువల్ చెప్పాలంటే 20 crores లాస్. సో థ్యాంక్ యూ, టేక్ కేర్, సబ్స్క్రైబ్ చేయండి, లైకులు కొట్టండి, షేర్లు చేయండి, యంగ్ పీపుల్ ఏంది సీనియర్ పీపుల్ అందరితోని. బాయ్ బాయ్.